బాలీవుడ్ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు అభిమానుల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి అయితే ఆయనది ఆత్మహత్య అని తేలింది ముంబాయిలోని కూపర్ మున్సిపల్ జనరల్ ఆసుపత్రిలో ఆయనకు పరీక్ష నిర్వహించారు ఉరి వేసుకోవడం వల్ల ఊపిరాడక సుశాంత్ మృతి చెందారని మార్టం రిపోర్టులో తేలింది వైద్యులు పోలీసులకు మార్టం నివేదిక అప్పగించారు ముగ్గురు వైద్యులు శవ పరీక్ష చేశారు ఉరి వేసుకోవడం వల్లే ఆయన మరణించారు అని డీసీపీ అభిషేక్ త్రిముఖ్ పేర్కొన్నారు ఆయన శాంపుల్స్ను కెమికల్ అనాలసిస్ కోసం భద్రపరిచారు వాటిని ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలకు పంపనున్నారు గత ఆరు నెలలుగా సుశాంత్ మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారని పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిసింది అయితే సుశాంత్ను హత్య చేశారని ఆయన మేనమామ ఆరోపించారు అతడిది ఆత్మహత్య కాదు పోలీసులు విచారణ చేపట్టాలి అతడి మరణం వెనుక కుట్ర ఉంది ఎవరో హత్య చేశారు అని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు సుశాంత్ మాజీ మేనేజర్ దిశ ఆత్మహత్య చేసుకున్న కొన్ని రోజులకే ఆయన కూడా మరణించడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సుశాంత్ శనివారం రాత్రి ఆలస్యంగా నిద్రపోయారు ఉదయాన్నే జ్యూస్ తాగి మళ్లీ తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారని ఇంట్లో పనిచేసే వ్యక్తులు పోలీసులకు తెలిపారు ఎంతసేపటికి సుశాంత్ బయటకు రాకపోవడంతో అతడి స్నేహితులకు సమాచారం ఇచ్చారు దీంతో వారు తలుపులు పగలగొట్టి చూడగా బెడ్షీట్ సాయంతో సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకుని సుశాంత్ కనిపించారు దీంతో వెంటనే వాళ్ళు పోలీసులకు వన్ నాట్ ఎయిట్కి కి కాల్ చేసి చెప్పారు అప్పటికే సుశాంత్ మృతి చెందారు ఆయన గదిలో ఎటువంటి సూసైడ్ నోట్ దొరకలేదు సుశాంత్ మరణ వార్త తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు ఆదివారం రాత్రి పట్నా నుంచి ముంబై చేరుకున్నారు సోమవారం అంటే ఈ రోజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు సుశాంత్ మృతదేహం ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేయొద్దని మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు మృతదేహం ఫోటోల్ని చాలామంది సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారని ఇది సముచితం కాదని తెలిపారు మృతదేహం ఫోటోల ప్రసారం న్యాయస్థానాల మార్గదర్శకాలకు విరుద్ధమని అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని పోలీసులు ట్వీట్ చేశారు ఇకపై ఫోటోల్ని పోస్ట్ చేయొద్దని ఒకవేళ చేసినా వాటిని తొలగించాలని సూచించారు సామాజిక మాధ్యమాల్లో ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు సమాచారాన్ని ధృవీకరించుకోవాలని పేర్కొన్నారు చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్